వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఏపీ పోస్టల్ సర్కిల్లో కొత్తగా ఒక నోటిఫికేషన్ వెలువడింది. జీడిఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్. అయితే పాత నోటిఫికేషన్లో 1126 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు, జీడిఎస్ నోటిఫికేషన్ని. వాటికి సంబంధించిన ఫలితాలను రద్దు చేసి కొత్తగా మరొక నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అయితే పాత పోస్టులను కొత్త పోస్టులను రెండింటిని కలిపి ఒకే నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ పేరు వచ్చేసి గ్రామీణ డక్ సేవక్ జీడిఎస్. దీంట్లో బీపీఎం, ఎండి, ఎంసీ, ప్యాకర్ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 2286 ఖాళీలు. ఈ ఉద్యోగాలకు అర్హత వచ్చేసి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందే అప్లై చేసుకున్న వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అవసరం లేదు. 18 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు, 40 ఏళ్ళ లోపం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఒకవేళ ఇంతవరకే అప్లై చేసుకున్న వారు జస్ట్ ఓన్లీ డైరెక్ట్గా రీఅప్లై చేస్తే చాలు, వారి రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్తో ఓపెన్ చేసి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 మే 2018 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం చూద్దాం. ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేసి ఇక్కడ apipost.in/gds-online అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీంట్లో అప్లై ఆన్లైన్ అండ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, ఇక్కడ అప్లికెంట్ నేమ్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎలా ఉంటే అలా టైప్ చేయాలి, అలానే ఫాదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, పిహెచ్ అయితే పిహెచ్ అని, లేకుంటే లేదనేసి వదిలేసేయండి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ, ఒక పిహెచ్ అయితే ఇక్కడ డిజేబిలిటీ ఎంత అనేసి పర్సంటేజ్ రాయాలి. సో ఇలాగ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫాము, అలానే అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రింట్ అప్లికేషన్, ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయంటే మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టే. అలానే మీరు ఫీ కూడా ఆల్రెడీ పే చేసిన వాళ్ళైతే ఇంతకుముందు నోటిఫికేషన్లోనే మరీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అయినా ఫీ పే చేయొచ్చు, లేకుంటే పోస్ట్ ఆఫీస్లోకైనా చలాన ద్వారా మీరు పే చేయొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ అండి, ఇక్కడ నుంచి చూడండి 1126 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. ఇక్కడ మొత్తం పోస్టులు ఇంతకుముందు నోటిఫికేషన్లో 1126 అండి. ఇప్పుడు కొత్త పోస్టులను యాడ్ చేసి 2000+ పోస్టులని కలిపి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే వీటికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. 10వ తరగతి మార్కుల జాబితా ఆధారంగా మెరిట్ లిస్ట్ని వదులుతారు. ఆ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారికి డైరెక్ట్గా పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలానే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.